తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల తొంభై రెండు మంది మహిళా ఓటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య తొమ్మిది వందల తొంభై ఎనిమిదికి చేరింది ఛత్తీస్గఢ్ లో రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల తొంభై ఐదు మంది మహిళా ఓటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య వెయ్యి పన్నెండుకు చేరింది మధ్యప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల పదిహేడు మంది మహిళా ఓటర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య తొమ్మిది వందల నలభై ఐదుకు చేరింది మిజోరంలో రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి యాభై ఒకటి మంది మహిళా ఓటర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యి అరవై మూడుకి చేరింది రాజస్థాన్ లో రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల పద్నాలుగు మంది మహిళా ఓటర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య తొమ్మిది వందల ఇరవైకి చేరినట్లు సిఇసి తెలిపారు ఇక మహిళల కోసమే ప్రత్యేకంగా మిజోరంలో తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలు తెలంగాణలో ఐదు వందల తొంభై ఏడు కేంద్రాలు ఛత్తీస్ లో తొమ్మిది వందల కేంద్రాలు మధ్యప్రదేశ్ లో ఐదు వేల కేంద్రాలు రాజస్థాన్ లో పదహారు వందల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు తెలంగాణలో ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు